సరికి ఎవడొచ్చి ఇంటి మోడికొచ్చి వడ్డీ అడుగుతాడో అసలు అడుగుతాడో భయంగా ఉంది లత. ఒకటో తారీఖు ఉన్న సంబరం 30 తారీఖు వరకు ఉండలేదు. నా జేబులో 10 రూపాయలు ఉన్నాయి. పిల్లలకు మక్క పేలలు కొని ఆకలి తీరేపోయినా చాలా సేపు తింటారు. అయ్యో మరి నీకు ఆటోకి ఎట్లనయ్యా? నేను నడుచుకుంటూ పోతుంది. అమ్మా అమ్మా నాకు బాగా ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా పెట్టు. ఈ 10 రూపాయలు తీసుకొని మక్కపేలలు తెచ్చుకొని తినుండ్రు బిడ్డ. ఎందుకమ్మా? అన్నం పెట్టు, ఆకలిస్తుంది. బియ్యం అయిపోయినాయి కదా తల్లి, సాయంత్రము అమ్మగారి దగ్గర జీతం అడుక్కొని బియ్యం తెస్తా, అప్పటిదాకా ఈ మక్కపేలలు తినండి. కొనుక్కోండి బిడ్డ. బిడ్డలు అడగలేకపోతురు, ఇంట్లోనేమో బియ్యం అయిపోయినాయి. పోని పక్కింటికి పోయి అడుగుదామంటే ఇదివరకు తీసుకున్న చేపదులే ఇంకా ఇయ్యలేదు. పోయి అడిగితే తిడుతుందో ఏమో. అయినా సరే నా పిల్లల ఆకలి కంటే ఎక్కువనా, పోయి అడుగుతా. కవితక్క, కవితక్క, కవితక్క. ఏంది లత? మొన్న తీసుకుపోయిన ఉప్పు కారం తిరిగి ఇవ్వడానికి వచ్చినావా? అయ్యో లేదక్క. లేదా? మర్లేదన్న షేపైకి వచ్చినావా? ఏంది? అవునక్క. అట్లయితే ముందు ఇక్కడ నుండి పో. ఇదివరకే నువ్వు తీసుకున్న సామాను మా ఇంట్లో నిల్వచ్చు. ఈ సంగతి కనుక నా మూర్తపు మొగని కెరకైందనుకో నిన్నేమన్నాడు? నా ఈపు బొక్కలు సాఫ్ చేస్తాడు. అది కాదక్క, పిల్లలు ఆకలితోటి బాగా ఏడుస్తుర్రు అక్క. నువ్వు బట్టకపోవడం మొదలైనప్పటి నుండి ఇదే చెప్తున్నావు. నీ ఏడుపు కరిగేటోళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. పో. అయ్యో ఇప్పుడు ఎట్లా? అమ్మగారింటికి పని కోత కదా, అక్కడ ఏదన్నా నడుక్కొచ్చి పిల్లలకు పెడతా. అమ్ములు పద, నేను పనిచేసే అమ్మగారి దగ్గర ఏదైనా అడిగి మీకు తినబెడతాను.
నీ కోసమే ఎదురు చూస్తున్నా ఇంట్లో ఎక్కడ పళ్ళు అక్కడే ఉన్నాయి పోయి బోల్దాం పో సరే అమ్మా నా బిడ్డలు ఆకలితో ఉన్నారు తింటానికి ఏమన్నా పెట్టమంటే ఏమన్నా అనుకుంటదో ఏమో పనైనాక అడుగుతా అమ్ము మీరు ఇక్కడ కూర్చోండి నేను పని చేసుకొని వస్తా वेड़ी पूरी बिर्यानी तिंटा మరి పూరి ఎవరు తింటారా నువ్వు తింటావనే కదా చేసినా తీసుకెళ్లి బయట పడేయ్ బయట పడేయాలా అలాగే వెళ్లి బిర్యానీ చేయి ఈ లోపు నేను ఈ బిస్కెట్స్ తింటా వీటితో నేను ఏగలేకపోతున్నా ఒకటి చేసి ఇంకోటి చేయమంటాడు చిచి అమ్మ అమ్మ ఈ పూరిని తినారా పొద్దునానా వాళ్ళని అడగండి మనం ఏం తినద్దు వాళ్ళు పెడితేనే తినాలి కొంచెం సేపు ఓకే పట్టు సరేనా ఇట్లా తినానా ఎగ్గేసుకొని తింటా అయిపోయినాయి కదా ఇంకొన్ని తెచ్చుకుంటా सारी मिम्मेल कुटकू मैं इप्डी फ्रेंड्स पूरी तीन
బిడ్డలు ఆకలిగా ఉందంటే చెప్పవా? నేనేమైనా తిడతానా? ఇంకా అన్నం పెట్టలేనా? క్షమించమ్మా, మీరేమైనా అనుకుంటారని. అనుకునేది ఏం లేదు, అందరం పనిచేసేది అన్నం కోసమే. పన్నంత అయిపోయాక వెళ్ళేటప్పుడు పైసలు తీసుకుని వెళ్ళు, ఇంట్లో కావాల్సిన సరుకులు కొనుక్కో. మీకు ఏ అవసరమైనా నన్ను అడుగు.